हाई फ्रेंड्स वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకు ఏవైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయో వాటికి సంబంధించి మనకు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వస్తుంది ఎలా దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటి అని మనకైతే నేనైతే మాకు తెలిసిన సార్ వాళ్ళను అయితే కొంచెం అడగడం అడగడం అయితే జరగడం జరిగింది వాళ్ళు మనకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి అయితే నేను ఇవాళ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేయబోతున్నా కాబట్టి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మెయిన్గా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనకు ఫైనల్ ఇయర్స్కి ఏవైతే మనకి ఎగ్జామ్స్ జరగా జరుగుతున్నాయో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ అటానమస్ కాలేజ్కి అయితే ఈ వీడియో అయితే కాదు ఎందుకంటే అటానమస్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళ కాలేజ్లోనే సెంటర్స్ ఉంటాయి కాబట్టి వాటికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక మెయిన్ నార్మల్ కాలేజ్కి వచ్చినట్టయితే అంటే అంటే ఏవైతే యూనివర్సిటీస్ కింద అఫిలేటెడ్ కాలేజెస్ ఉంటాయో వాళ్ళ విషయానికి వచ్చినట్ మీకు మీకు కంప్లీట్ గా ఒకటైతే చెప్తున్నా అదేంటంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వెళ్తారో అక్కడ మీకు టూ ఆప్షన్స్ అనేవి కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు బట్ చాలా కాలేజెస్లో చెప్పరు బట్ మీరు ఒకవేళ అడిగినట్టయితే మాత్రమే చెప్తారు అదేంటంటే మీకు ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సెంటర్ అన్నది సెల్ఫ్ సెంటర్గా కావాలా లేదు అంటే మీరు ఏదైతే మీరు ఒక రీజన్ ఉంటుందో ఆ రీజన్లో ఉన్న సెంటర్లో మీరు ఎగ్జామ్ రాస్తారా అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కా కాబట్టి చాలామంది అయితే అడగండి కన్ఫర్మ్గా ఆప్షన్ ప్రతి యూనివర్సిటీ ఎగ్జామ్స్కి అయితే ఉంది కాబట్టి వాళ్ళైతే మీకు చెప్తారు మీరు ఇక్కడ సెల్ఫ్ సెంటర్ ఆటోమేటిక్గా చూస్ చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా మీ యొక్క ఏదైతే చదువుతూ ఉంటారో ఆ కాలేజెస్లోనే మీరు ఎగ్జామ్ అయితే రాయచ్చు అలా లేదు లేకోకుండా మీరు ఏదైనా ఒక రీజన్ కానీ ఒక ఏరియా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఏరియాలో ఉన్న కాలేజెస్లో వాళ్ళైతే సపరేట్గా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ మీరు ఈ ఏరియాలో ఈ కాలేజే కావాలి అనుకున్నట్టయితే అది మీకైతే మీ హ్యాండ్ ఓవర్లో లేదు కంప్లీట్గా మీరు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఏరియాలో ఉన్న కాలేజీస్ అన్ని ఫైవ్ ఒక త్రీ ఫోర్ కాలేజెస్ అందులో ఏ కాలేజ్ ఇవ్వాలి అన్నది యూనివర్సిటీ హ్యాండ్స్లో ఉంటుంది బట్ చాలా మంది సెల్ఫ్ సెంటరే వాళ్ళైతే క్లిక్ చేసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే ఓన్ కాలేజీలో కాబట్టి కొంచెం లిబరల్గానే మనకైతే ఉంటుంది ఎగ్జామ్స్ అని ఒక హోప్ వలన బట్ ఒకవేళ ఇప్పటికే మనకి ఇంకా డౌట్ ఏంటంటే ఇప్పటికే ఎగ్జామ్ ఫీజ్ అంతా కట్టేసాం మాకు ఎటువంటి ఆప్షన్ అయితే అడగలేదు మేమైతే ఇవ్వలేదు అన్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు కంప్లీట్గా వాళ్ళకి సెల్ఫ్ సెంటరే హండ్రెడ్ పర్సెంట్ పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది కన్ఫామ్గా సెల్ఫ్ సెంటరే పడుతుంది కూడా ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మనకి దాదాపు ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి కట్ అయిపోయింది అంటే మనకు నియర్ బైకి వెళ్ళొచ్చు కానీ ఎక్కువ దూరం అంటే మనకి చాలా కష్టంగానే ఉంటుంది దాంతోపాటు మనకి సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కువ ఉండాలి కాబట్టి చాలామందికి అయితే సెల్ఫ్ సెంటరే వేశారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇదే కూడా మా యొక్క ఏవైతే మా సార్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇవే మాకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ట్రాన్స్పోర్టేషన్ బాధ అయితే ఎక్కడా లేదు మరి సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను మరి ఇప్పుడు ఎవరన్నా ఎగ్జామ్ ఫీజు కడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఒకసారి అడగండి మీ కాలేజీలో కంప్లీట్గా వాళ్ళ ఆప్షన్ అయితే మీకు అయితే చెప్తారు సెల్ఫ్ సెంటరా లేదంటే మీరు ఉన్న ఏరియాస్లో మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారని బట్ నా యొక్క ఇంకొకటి ఏంటంటే మీరు కంప్లీట్గా సెల్ఫ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఓన్ కాలేజ్ కాబట్టి కొంచెం లిబరల్గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని నేనైతే చెప్తున్నా ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారని ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేశా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి